త్వరలోనే బీజేపీ టిఆర్ఎస్ పొత్తు పొడవబోతుందా? లింగోజు కూడా కార్పొరేటర్ బై ఎలక్షన్స్ లో బీజేపీ నేతలు ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలవడం దేనికి సంకేతం? తాము పోటీ పెట్టబోమని కేటీఆర్ బీజేపీ నేతలు వెళ్ళగానే ప్రకటించడం ఆంతర్యమేంటి? సో మొత్తం మీద రానున్న రోజుల్లో బీజేపీ టిఆర్ఎస్ కలిసే పనిచే చేయబోతున్నాయా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, ఏంటి బీజేపీ ను టిఆర్ఎస్ కలిసి పనిచేసే రోజులు త్వరలోనే కనిపిస్తున్నట్టున్నాయి? లేదు, అట్లాంటిది ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు. మా ప్రధానమైన పోరాటం టిఆర్ఎస్ పార్టీ మీదే. ఈ తెలంగాణలో ఉన్నవి రెండే పక్షాలు, ఒకటి అధికార టిఆర్ఎస్ పక్షం, రెండు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ పక్షం. రెండే ఉన్నప్పుడు మాకు మేము పరస్పర వైరుధ్యం ఉన్నప్పుడు, ఒకరి మీద ఒకరు పోరాటం చేసుకుంటున్నప్పుడు ఇద్దరం కలిసే పరిస్థితి ఉత్పన్నం కాదని నేను మరొకసారి మీకు క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. కలిసే ఉత్పన్నమే కానప్పుడు లింగోజీ కూడా కార్పొరేటర్ చనిపోయింది, మీ అభ్యర్థి మీ కార్పొరేటర్ చనిపోయింది. సో పోటీ చేస్తూ గెలవచ్చు, కానీ మీ పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా మీ పార్టీ నేతలు ప్రగతి భవన్ లో వెళ్ళి కేటీఆర్ ని గెలవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అది లోకల్ ఎమోషన్, దాని మీద చాలా క్లారిటీగా మా పార్టీ నుంచి ఒక సర్క్యులర్ వచ్చిందండి. నిన్న కూడా అంత సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఒకటి లోకల్ ఎమోషన్స్ ని బేస్ చేసుకొని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, పేరాల చంద్రశేఖర్ గారు పార్టీ అనుమతి తీసుకొనే ఇది ఒక రిప్రజెంటేషన్ అంటే, ఇక్కడ జనరల్ గా మనకు సాంప్రదాయం ఉంది, ఒక కుటుంబం నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి చనిపోయారు కాబట్టి ఎన్నికలు కాగానే మళ్ళీ ఎన్నికలు అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, పైగా కరోనా సమయం, ప్రజలకు ఇబ్బంది, పార్టీలకు ఇబ్బంది అని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పరిస్థితులకు అనుగుణంగా ఇది ఏకగ్రీవం చేస్తే బాగుంటది అనే ఉద్దేశంతో అందులో ఒక రిక్వెస్ట్ చేశారు తప్ప ఇది బండి సంజయానికి తెలియకుండా చేసిందని నేనైతే భావిస్తలేదు. ఆ విధంగా ఈ సోషల్ మీడియాలో ఏవైతే కథనాలు చక్కర్లు కొడుతున్నాయో అవి కరెక్ట్ కాదు. అందరం కలిసే ఉన్నాం, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, అందరం ఒక్కతాటి మీద పనిచేస్తా ఉన్నాం. బండి సంజయ్ గారు బహిరంగంగా విమర్శలు చేసినట్టుగా ఎక్కడైనా ఉందా? నేను సవాల్ విసురుతున్నా, ఇది కేవలం టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడి మాలో మాకు చిచ్చులు పెట్టాలి, తద్వారా ఈ రాష్ట్రంలో అధికారం. శ్రవణ్ గారు ఒక విషయం చెప్పండి, పార్టీకి తెలిసే పోయింది అంటున్నారు, బండి సంజయ్కి తెలిసే పోయింది అంటున్నారు, కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ముగ్గురు సభ్యులతో కూడినటువంటి కమిటీ, ఎండర లక్ష్మీనారాయణ నేతృత్వంలో మీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కమిటీ వేసింది, నిజం కాదా? నిజం కాదండి, తప్పు. ఎవరు చెప్పారు అట్లా వేశారు? ముగ్గురు సభ్యులతో కమిటీ మీ పార్టీ అధ్యక్షుడు వేశారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం నివేదిక ఇవ్వబోతున్నారు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారాల మీద, ఎలక్షన్ స్ట్రాటజీస్ మీద, ఎలక్షన్స్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి వీటి పార్టీకి సంబంధించిన అంశాల మీద చర్చించడానికి అంతర్గత కమిటీలు సర్వసాధారణమే. దానికి సంబంధించి కమిటీలు వేసుకోవడంలో తప్పేముందండి, వేసుకుంటారు అంతే తప్ప ఈ సోషల్ మీడియాలో ఏవైతే చిల్లర కథనాలు చక్కర్లు కొడుతున్నాయో వాటి మీద కమిటీ వేశారని ఇక్కడ చెప్పారా బండి సంజయ్ గారు? చూపించమనండి. ప్రగతి భవన్ కు వెళ్ళినటువంటి విషయం అసలు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కి తెలియదంట? నాకు తెలిసిన, నాకున్న సమాచారం ప్రకారము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి అందరూ కలిసే వెళ్ళి ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నారని మా అందరికీ సమాచారం అండి. మాకు తెలిసినంత మటుకు కూడా ఎటువంటి విభేదాలు ఎక్కడ లేవు, అసలు డిఫరెన్సెస్ ఎక్కడ ఉంటాయండి? ఇప్పుడు మీరు ఎన్నో సందర్భాల్లో బండి సంజయ్ గారు మాట్లాడుతూ రామచంద్రరావు గారి గురించి కానీ, శేఖర్జీ గురించి కానీ, కిషన్ రెడ్డి గారి గురించి, మీకు తెలుసు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా కాగానే బండి సంజయ్ గారిని పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకున్న ప్రెస్ మీట్ ఇచ్చి ప్రెస్ కి పరిచయం చేసిన సందర్భం అవునా కదా. సో అటువంటి సందర్భంలో ఉమ్మడి పోరాటం చేస్తున్న సందర్భంలో ఇది ఏంటంటే, ఇది ఒక మైండ్ గేమ్. పెరుగుతున్న భారతీయ జనతా పార్టీని ఏ విధంగా దెబ్బతీయాలి అంతే, అంటే డైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు చేయడం, సికండి రాజకీయాలు అంటారు కదా, అటువంటి సికండి రాజకీయాలని ఈ ప్రతిపక్ష
పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేదా మాకు ప్రతిపక్షమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అధికార పక్షం మాకు ప్రతిపక్షమైన టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నారని నేను భావిస్తున్నాను తప్ప అటువంటివి ఏం లేదు. మీ అందరు తెలుసు భారతీయ జనతా పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇది ఇక్కడ అల్లా కాంగ్రెస్ పార్టీ లాగా టిఆర్ఎస్ పార్టీ లాగా ఒక సిద్ధాంతం లేకుండా పుట్టిన పార్టీ కాదు ఇది. ఏంటండి క్రమశిక్షణ తప్పుతున్నట్టుంది కదా? క్రమశిక్షణ తప్పే సమస్య లేదు. క్రమశిక్షణ తప్పితే ఈ దేశంలో ప్రపంచ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని ఇంత బలంగా కూడా ఒక ఫారెన్ డిప్లొమసీతో మొదలు పెట్టుకున్నా, లోకల్ గవర్నెన్స్ తో మొదలు పెట్టుకున్నా, ఇంత బలంగా ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లేది అసాధ్యమయ్యేది. క్రమశిక్షణ ఉండడమే దానికి ప్రధాన కారణం. ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఏం నిర్ణయిస్తున్న తూచాతప్పకుండా పాటించే పార్టీ రావు గారు కావచ్చు, పేరాల శేఖరరావు కావచ్చు, వీళ్ళు ప్రగతిభవనికి వెళ్ళగానే కేటీఆర్ రిసీవ్ చేసుకోవడం, మేము పోటీ పెట్టామని చెప్పడం, ఎట్ దట్ సేమ్ టైం పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి యునానమస్ కు సహకరించడం అని అంటే సహకరించేలా మీరు సహకరించండి అని మాట్లాడడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? బీజేపీ మీద అంత ప్రేమ ఎందుకు కేటీఆర్ కు? లేదు, బీజేపీని చూసి ఒక కేటీఆర్ లో ఒక వణుకు భయమైంది, వాళ్ళ మాట వినాలి లేకపోతే తిప్పలు తప్పవు అని ఆయన భావిస్తున్నాడు అన్నారంటే ఈ సంకేతం అని నేను భావిస్తున్నాను తప్ప ఇంకొక దానికి కాదండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. పార్టీ వచ్చినప్పుడు అంత దాంట్లో పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులు వచ్చినప్పుడు సహజంగానే ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు రిసీవ్ చేసుకోవడం చాలా కామన్. నన్ను తప్పేముంది చెప్పండి నాకు, అంటే గేట్ దగ్గర ప్రగతి భవన్ తాళాలు పెట్టేసి రామచంద్రరావు గారు రాకండి, పేలా చంద్రశేఖర్ గారు మీకు ఎంట్రీ లేదని చెప్తారా? అట్లా చెప్పారు కదా. ఎవరు వచ్చినా ప్రతిపక్షాలు ఎవరు వచ్చినా సరే అధికార పక్షం తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు, అదే క్రమంలో వీరు వచ్చినా కూడా రిసీవ్ చేసుకున్నారని నేను భావిస్తున్నా. అయితే సమస్యని సానుకూలంగా స్పందించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేశారు, మంచిదే. అదే సాంప్రదాయం అన్ని విధాలు ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుని తెలంగాణలో వచ్చే ప్రతి ఉప ఎన్నికల్లో కూడా ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తే అప్పుడు అది సామన్ గారు మీరు అన్నట్లే మంచి సాంప్రదాయం కాదనట్లే. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా ఆ కుటుంబంలో ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు చనిపోతే ఏకగ్రీవం చేసేటువంటి సాంప్రదాయం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నారాయణఖేడ్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోతే టీఆర్ఎస్ ఏకగ్రీవం చేయలేదు. పాలేరులో సీనియర్ నేత మాజీ మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డి చనిపోతే కనీసం ఏకగ్రీవం చేయడం పక్కన పెడితే రామ్రెడ్డి వెంకటరెడ్డి భార్య కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. సో ఇక్కడ ఎక్కడా ఏకగ్రీవాలు కేటీఆర్ గుర్తుకు రాలేదు. కానీ లింగజ్ కూడా కార్పొరేట్ విషయంలో దట్టు బీజేపీ విషయంలో గుర్తుకొచ్చిందా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి, దీన్ని ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సత్సంప్రదాయాన్ని తుంగలో తొక్కి పక్కదారి పట్టించింది కేసీఆర్ గారు. మొట్టమొదట ఆయనే ఈ సాంప్రదాయాన్ని తుంగులతో పక్కదారి పట్టించడం జరిగింది. ఏమో కనువిప్పు కలిగిందేమో. ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ బలపడుతుంది కాబట్టి మరి ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోలేని స్థితిలో భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్యమాలకి తలోకి కేసీఆర్ మరి ఇటువంటి నిర్ణయాన్ని మార్చుకున్నాడని మనం ఎందుకు అనుకోకూడదు? అంతేనా పదే పదే మీ నేతలు కేసీఆర్ జైలుకి వెళ్తాడు, ఆయన జైలుకి వెళ్తాడు, ఈయన జైలుకి వెళ్తాడు అని ఆ మాటలకు భయపడి ఎన్నిక ఉండొచ్చు. కేసీఆర్ కి భయం ఉండే ఉంటది తప్పకుండా. కేసీఆర్ కి భయం మొదలైందనే మేము చెప్తున్నాం. కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి మొత్తం వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుందనే మేము చెప్తున్నామండి. ఆ భయంకు భయం కూడా కావచ్చు. బీజేపీతో పెట్టుకుంటే మా అడ్రస్ గల్లంత అవుతుంది అన్న ఒక భయం కూడా కావచ్చు. ఏదేమన్నప్పటికీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతిస్తాం. అయితే మేము మా ఉద్యమాలు ఎల్లప్పుడు కూడా ప్రజా ఉద్యమాలే కాబట్టి పబ్లిక్ కి మేలు చేసే ఉద్యమాలు ఏమైనా ఉంటాయి కాబట్టి మా నిర్ణయం ఎప్పుడైతే మనం మేము ఇచ్చిన సజెషన్ అధికార పార్టీ యాక్సెప్ట్ చేస్తుందో మేమైతే దాన్ని స్వాగతించాల్సిందే కదండి. మేము కోరిన దానికి కేసీఆర్ భయపడి ఇప్పుడు ఏది చేసినా కూడా ఇప్పుడు రైతు చట్టాలే తీసుకోండి, కేంద్ర ప్రభుత్వం తీసుకుంది మొదట తీసుకురాగానే విమర్శించిన ఇదే కేసీఆర్ గారు నాలుగే రోజుల్లో మరి మాట మార్చాడు. మళ్ళీ మాట మార్చి ఉత్తాసు పలికిందా లేదా? మరి దాన్ని భయం అనుకోవాలా కనువిప్పి కలిగింది అనుకోవాలా? మరి అదే అర్థం కావట్లేదు నాకు కూడా. ప్రతిసారి కేసీఆర్ గారికి భయంతో మాట మారుస్తున్నారా లేక కనువిప్పి గారికి మాట మారుస్తున్నారా అర్థం కావట్లేదు. అది కనబడితే మీ భయం ఎక్కువైనట్టుంది, ఎందుకంటే మీరు పోయింది కేటీఆర్ రమ్మని లేదు, మీరు ఏకగ్రీవం కోసం పోయారు.
ఇప్పుడు పోయిందంటే ఇప్పుడు మంచితనాన్ని చేతకాంతనం అనుకోకూడదండి. ఇప్పుడు లింగోజీ గౌడలో ఎలక్షన్ కడితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచేది భారతీయ జనతా పార్టీ, అవునా కదా? అది మనందరికీ తెలిసిన విషయం. అయితే కానీ పోవడం ఎందుకంటే ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు అనేవి కాస్ట్లీ ఎఫైర్, ప్రజలకు ఇబ్బందులతో కూడుకున్నవి. ప్రజలకు ఇప్పుడు ఇప్పుడు నా పరిస్థితి తీసుకుంటానండి, నా మల్కాజ్గిరి డివిజన్ లో నేను మేయర్ గారిని ఇన్వైట్ చేశాను మొన్న, సఫిల్ కూడా ట్యాంక్ బండ్ లో ఒక దాదాపు 5-6 కోట్ల రూపాయలు సంబంధించిన కరోనా ఉంది, సాంప్రదాయాలు ఇంకేదో ఇంకేదో చెప్తున్నారు. మరి దుబ్బాకలు ఏమైంది సాంప్రదాయం, నాగార్జున సాగర్ సాంప్రదాయం ఏమైంది? అదే అంటున్నా అక్కడ ఆయన ఆయన కదా ఆయన తుంగు ఆ రోజు ఫస్ట్ తుంగలో తొక్కి సాంప్రదాయాన్ని పక్కదారి పట్టించింది కేసీఆర్ గారండి. మేము అప్పటి నుంచి విజ్ఞప్తి చేస్తున్నప్పుడు ఆయన పట్టించుకోలేని పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీగా అప్పుడు ఆయన సాంప్రదాయాలు తప్పాడు కాబట్టి మేము పోటీలో పెట్టట్లేదని మేమైతే చేతులు దులుపుకోలేము కదా. ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా రాజకీయాలు చేస్తారు, పోటీలో పెడతారు. అప్పుడు ఆయన వినలే కాబట్టి పోటీలో పెట్టాల్సి వచ్చింది. ఈ రోజు వింటే పోటీలో తప్పుకుంటారు. ఇప్పుడు మార్పు అనేది మ్యూచువల్ అగ్రిమెంట్ లో జరగాలండి. ఆ రోజు ఆయన కనువిప్పు కలగలే, ఈ రోజు ఆయన కనువిప్పు కలుగుతుందేమో ఏమోనని పార్టీలో సీనియర్లు ప్రయత్నం చేస్తున్నారు. తప్పేముంది చెవనియండి, లింగోజీ కూడా కార్పొరేషన్ మీకు సిట్టింగ్ అభ్యర్థి, ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. పాపం దురదృష్టవశాత్తు ప్రమాణ స్వీకారం చేయకుండానే చనిపోయారు. దాదాపు మెజారిటీ ఛాన్సెస్ మీకే ఉన్నాయి, ఎందుకంటే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా చనిపోయాడు కాబట్టి. దట్టు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు అన్ని కార్పొరేటర్లు మీరే గెలిచినట్టున్నారు. సో మరి ఇంత అడ్వాంటేజ్ మీకున్నప్పుడు వెళ్ళి మంత్రి కేటీఆర్ గారు కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన స్వయంగా ఉత్తమ్ ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి అసలు మీ ఇద్దరు ఇప్పుడు అదే అన్న మీకు క్లారిటీగా అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే మీరే చెప్తున్నారు, ఇప్పుడు మీ నోట్తో చెప్పారు లింగోజీ కూడా అభ్యర్థి ఎవరైతే చనిపోయి ఉన్నారో దివంగత సీనియర్ నేత రమేష్ గౌడ్ గారు, వారు మాజీ మున్సిపల్ చైర్మన్, చాలా బలమైన నాయకులు, ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి బలమైన సామాజిక నాయకులు. ఆ చుట్టుపక్కల ఎల్వీ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 11-11 స్వీప్ చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా ఎన్నికలు ఎన్నబడితే భారీ మెజార్టీతో గెలిచేది కూడా మేమే. నేనేమంటున్నా అంటే భయంతో కాదు పోయింది, ఒక సంప్రదాయానికి ఇప్పటికైనా ఒక పునాది వేద్దాం. ఈ ఎన్నిక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తీవ్రత చాలా ఎంత ఘోరంగా ఉందో మనం అందరం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎన్నికలు పెట్టడం, ఈ నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ తీసుకొచ్చి పనులని బ్లాక్ చేయడం, ఇటువంటి ఇబ్బందులు ఏవి కలగకుండా అదే విధంగా ఇప్పుడు ఆకుల రమేష్ గౌడ్ గారు ఒక చాలా నిజాయితీగా ఈ దేశానికి సేవ చేసినటువంటి నాయకులు అండి. ఇప్పుడు ఎన్నికల్లో మొన్నే ఖర్చు పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఖర్చులు పెట్టుకోవాలన్నా కూడా కుటుంబం తట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటది. అలా రకరకాల కారణాలు ఇవన్నీ కారణాలు కట్టుకొని ఒక్కసారి ప్రయత్నం చేస్తామని సీనియర్ నాయకత్వం భావించవచ్చు కదా, అట్లెందుకు మీరు ఆలోచన చేయట్లేదు? ఫైనల్ గా ఒకటి చెప్పండి సామాన్య గారు. సో మొత్తం మీద అయితే లింగోజీ కూడా కార్పొరేటర్ బై పోల్ తో టిఆర్ఎస్ కు బీజేపీకి మధ్య సత్సంబంధాలు అయితే ఏర్పడ్డాయని చెప్పి రాజకీయ వర్గాలు టాక్ నడుస్తుంది. ఫ్యూచర్ లో మీరు టిఆర్ఎస్ కలిసి పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా చెప్తున్నామండి, టిఆర్ఎస్ పార్టీ మా బద్ధ శత్రువు రాజకీయంగా. మా పోరాటం టిఆర్ఎస్ పార్టీతోనే. టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిరంతరం పోరాటం చేస్తున్నాం. మీకు తెలుసు వందలాది కేసులు బుక్కైనా మా మీద వేలాది మంది కార్యకర్తలు జైళ్లలో కూర్చొని వచ్చిన పరిస్థితి మీరు కూడా గమనిస్తున్నారు, ప్రతిరోజు చూస్తున్నారు. అటువంటి పార్టీతోటి ఎంఐఎం అలాంటి మతతత్వ శక్తితో అంతకాగిన ఈ టిఆర్ఎస్ పార్టీతో జట్టు కట్టే సమస్య లేదని బండి సంజయ్ గారు ఇప్పటికే కొన్ని వందల వేల సార్లు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయనే కాదు కేంద్రంలో ఉన్న అమిత్ షా గారు కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే కొందరు పదే పదే ఈ మైండ్ గేమ్ ఎందుకు ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ కూడా ఈ వేదిక ద్వారా మీ ద్వారా అందరికి విజ్ఞప్తి చేసేది తెలియజేసేది ఏంటంటే మా పోరాటం ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల పైన నిరంతరం పోరాటం చేస్తుంటాం. దీనికోసం ఎన్ని కేసులు బుక్కైనా ఎన్ని ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చినప్పటికీ కూడా వెనకాడేది లేదు, మా పోరాటం చేస్తాం. ఇది మలిదశ తెలంగాణ ఉద్యమం అని సంజయ్ అని చెప్పిండు. ఏమన్నారు బండి సంజయ్ గారు ఏమని చెప్పారంటే ఇది మలిదశ తెలంగాణ ఉద్యమం. ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో బంగారు తెలంగాణ అని ఏదైతే బుడగ చూపించిందో కేసీఆర్, దాన్ని బద్దలు ఆ బద్దలు కొట్టి నిజమైన బంగారు తెలంగాణని నిర్మించే దిశలో మేము పనిచేసి తీరుతామని ఇంకోసారి మీ అందరికీ సన్నిహితంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సోమన్ గారు. సో మొత్తం మీద పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే పార్టీ నేతల అభిప్రాయంతోనే బీజేపీ నేతలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కావచ్చు, అదేవిధంగా పేరాల చంద్రశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రగతి భవన్లో కేటీఆర్తో సమావేశమయ్యారు. కేవలం అంటే సాంప్రదాయాన్ని గతంలో పక్కన పెట్టినటువంటి టీఆర్ఎస్ మళ్ళీ
అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతోనే తాము వెళ్ళాం తప్ప తమకు ఖచ్చితంగా టీఆర్ఎస్తోనే పోటీ ఉంటుంది, తాము ఎప్పుడూ టీఆర్ఎస్తో కలిసేటువంటి ప్రసక్తే లేదని కూడా బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ చెప్తున్నటువంటి పరిస్థితి.